భారతదేశంలో ఉండేటటువంటి ప్రభుత్వ ప్రైవేట్ రంగ బ్యాంకులే కాకుండా అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఎన్బిఎఫ్సీలు, కొన్ని బ్యాంకులన్నీ కలిపి భారతదేశ ప్రజలు, అది కూడా మధ్యతరగతి ప్రజలందరినీ కూడా దోచుకోవడంలో సఫలమవుతున్నాయా? అదే రకంగా ఒక్కసారి కనుక మనం చరిత్రలో కనుక వెళితే 1969 ప్రధానమంత్రి హోదాలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు పార్లమెంటు బయట ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ లాంటి సంఘాలు చేసినటువంటి అనితర సాధ్యమైనటువంటి పోరాటంలో ఫలితంగా బ్యాంకులన్నింటినీ కూడా జాతీయం చేయాలనేటటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో అనేక రకాలైనటువంటి ఆందోళన చేసినటువంటి నేపథ్యం, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంబంధించిన సంఘ సభ్యులందరూ కూడా పార్లమెంటు లోపల ఈ యొక్క డిమాండ్ని ఆమోదించినటువంటి కొన్ని రాజకీయ పార్టీలు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి అనేక మంది ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నటువంటి వారందరూ కూడా బ్యాంకుల జాతీయకరణ సమర్థనీయమైనటువంటి డిమాండ్గా డిమాండ్ చేసిన సందర్భంలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు బ్యాంకులను జాతీయం చేశారు. ఇదంతా చరిత్ర. బ్యాంకుల్ని జాతీయం చేసినటువంటి సందర్భంలో జరిగిన అనేక సంఘటనల జోలికి నేను పోవటం లేదు, కానీ పార్లమెంటులో ప్రధానమంత్రి హోదాలో ఇందిరాగాంధీ గారు ఒక ప్రకటన చేస్తూ లాభం అనేటటువంటిది మా ఆశయం కానీ కాదు, బ్యాంకులని జాతీయం చేయడం ద్వారా ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యాలని అందించడంలో మా సర్వీస్ ఏదైతే ఉందో అదే మాకు ప్రధానమైనదని చెప్పి ఘంటాపదంగా డిక్లేర్ చేసినారు. దాన్ని ఇంగ్లీష్లో వారు మాట్లాడుతూ సర్వీస్ ఈజ్ అవర్ మోటో, ప్రాఫిట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అవర్ మోటో మాట చెప్పారు. దానికి ఆధారంగానే భారతదేశంలో ఉండేటటువంటి బ్యాంకులన్నీ కూడా సర్వీస్ ఓరియంటెడ్ బ్యాంకులుగానే ఉండాలి అన్న ఉద్దేశంతో ఆ రోజున ప్రయారిటీ సెక్టార్ అడ్వాన్సెస్ అన్నీ పిక్చర్లోకి వచ్చాయి. సో లెండింగ్ అంతా కూడా ఏదైతే దేశానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు వాటికి మాత్రమే ఇవ్వాలి, కానీ నాన్ ప్రయారిటీ అడ్వాన్సెస్ అనేటటువంటివి చాలా తక్కువ సంఖ్యలో ఇవ్వాలని జాతిని దృష్టిలో పెట్టుకు వారు చేసినటువంటి కార్యక్రమంగా వారు చెప్పారు. కాలక్రమేణా జరిగినటువంటి అనేక రకాలైనటువంటి సంఘటనలు మనం బేరీ చేస్తే, మొన్ననే పార్లమెంటులో వారు ఆర్థిక మంత్రి గారు డిక్లేర్ చేసినటువంటి ఒక ప్రకటన కనుక మనం చూస్తే 2018 నుంచి ఇంతవరకు కూడా బ్యాంకులు వివిధ రూపాల్లో ఖాతాదారుల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి మొత్తం కనుక మనం చూస్తే దాదాపుగా 36,000 కోట్ల రూపాయలని ఈ 5 సంవత్సరాల కాలంలో వసూలు చేశామనేటువంటి మాట చెప్పారు. 36,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల కాలంలో చాలా పెద్ద అమౌంట్గా మనం దీన్ని పరిగణించాలి. ఏ రూపంలో ఈ 36,000 కోట్ల రూపాయలని మీరు ప్రజల దగ్గర నుంచి సేకరించారని కనుక అడిగితే, ఖాతాల్లో మినిమం బ్యాలెన్సెస్ మెయింటైన్ చేయకపోవటం వల్ల 22,000 కోట్ల రూపాయలు ఖాతాదారుల దగ్గర నుంచి మేము వసూలు చేసినామన్నారు. సాధారణమైనటువంటి అకౌంట్లో ఇవాళ 2,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు కూడా వివిధ బ్యాంకుల్లో ఉండేటటువంటి విధానాల ప్రకారం ఈ రోజున మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి ఒక నిబంధనలు ఉన్నాయి. ఒకవేళ కనుక ఆ నిబంధనలు అతిక్రమించి మినిమం బ్యాలెన్సెస్గా మెయింటైన్ చేయకపోతే వారి దగ్గర నుంచి వసూలు చేసినటువంటి సర్వీస్ ఛార్జెస్ రూపంలో ఆ బాధుడు ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఇవాళ ఈ 5 సంవత్సరాల కాలంలో 22,000 కోట్ల రూపాయల దాకా చేరిందని పార్లమెంటులో ఆర్థిక మంత్రి గారే డిక్లేర్ చేశారు. అదే రకంగా తన ఏటీఎంలు కాకుండా వేరే ఏటీఎంల ద్వారా చేసినటువంటి ఆ యొక్క సర్వీస్ ఛార్జెస్ అన్నీ 8,000 కోట్ల రూపాయలుగా వీటిని వసూలు చేసినామని అన్నారు. ఎస్ఎంఎస్ రూపంలో ఖాతాల యొక్క వివరాలని ఖాతాదారులకు అందించేటటువంటి ప్రాసెస్లో అనదర్ 7,000 కోర్స్ను వసూలు చేసామని చెప్పారు. సో ఇవాళ ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటటువంటి బ్యాంకులు మాత్రమే మేము ప్రోత్సహిస్తామని చెప్పే ప్రభుత్వం, సాధారణమైనటువంటి ప్రజలు ఇవాళ మనం చూస్తే దేశం మొత్తంలో ఉండేటటువంటి బ్యాంకుల్లో 130 కోట్ల వరకు సేవింగ్స్ ఖాతాలు ఉన్నాయనేటటువంటి సమాచారం మన దగ్గర ఉంది. సో ఒక్కొక్కరికి 2-3 ఖాతాలు కూడా అనేక రకాలైనటువంటి బ్యాంకుల్లో ఉన్నాయి. సాధారణంగా చాలా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వ్యక్తులకు మాత్రమే బ్యాంకుల్లో ఖాతాలు ఉండటం మనం చూసాం. వారికే ఇవాళ ఒక రుణాలు తీసుకోవాలన్నా, అగ్రికల్చర్ లోన్ తీసుకోవాలన్నా, విద్యా రుణం తీసుకోవాలన్నా, హౌసింగ్ లోన్ రుణం తీసుకోవాలన్నా, మరొక రుణం రిటైల్ రంగంలో ఉండే రుణాలు తీసుకోవాలన్నా కూడా ఖాతాలు తప్పనిసరి. అదే రకంగా చిన్న చిన్న వ్యవహారాలకు కూడా బ్యాంకుల ఖాతాలు కూడా తప్పనిసరి అయినటువంటి పరిస్థితుల్లో
ఇవాళ బండ్ల మీద వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళ వాళ్ళ వ్యాపారాలకు అనుగుణంగా అనేక విషయాల్లో బ్యాంకుల ఖాతాలు తప్పనిసరి చేశారు. చిన్న చిన్న కిరాణా షాపులు నడిపించుకునేటటువంటి వ్యక్తులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న చిన్న ఉద్యోగస్తులు, సాధారణమైనటువంటి రైతులందరికీ కూడా బ్యాంకుల ఖాతాలు ఉండాల్సినటువంటి ఒక తప్పనిసరి పరిస్థితిని క్రియేట్ చేశారు. ఆ తప్పనిసరి పరిస్థితుల్లో పెద్ద పెద్ద బ్యాంకులైనటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి, ప్రైవేట్ రంగంలో పెద్ద బ్యాంకులైనటువంటి ఐసిఐసిఐ బ్యాంకుల దగ్గర నుంచి కూడా ఇవాళ లాభం అనేటటువంటిది మా యొక్క ఆశయం కాదు, ఇవాళ సర్వీస్ అనేటటువంటిది మాత్రమే మా ఆశయం అని ప్రభుత్వాలు ఒక పక్కన ఘోషిస్తుంటే, ఇవాళ ప్రజలను దోపిడీ చేయటం, ప్రజలను దోచుకోవడం మాత్రమే మా ఆశయం కార్యక్రమంగా ఉందని ఇవాళ బ్యాంకులు తెలియజేస్తున్నాయి. సో ఎక్కడొక్కడ వీటిని తప్పనిసరిగా అరికట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రభుత్వాలు ఈ విషయంలో కలగజేసుకుని ఎక్కడోక్కడ ఇటువంటి దోపిడీల్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. దినదిన గండం 1000 ఆయుష్ కింద ఆర్థిక పరంగా చితికిపోయినటువంటి అనేక కుటుంబాలు బ్యాంకుల ఖాతాలు తప్పనిసరి చేసినటువంటి పరిస్థితుల్లో నిర్విరామంగా మెయింటైన్ చేసిన సందర్భంలో వారికి వచ్చినటువంటి చిన్న చిన్న ఆదాయాలు కూడా బ్యాంకుల లాభాల రూపంలో కన్వర్ట్ చేసుకోవటం అనేటటువంటిది చాలా అన్యాయకరమైనటువంటి అంశంగా మనం భావించాలి. ఇదే కనుక 2018 నుంచి కనుక చూస్తే దాదాపు 1,200,000 కోట్ల రూపాయల పైచిలకు రాణి బాకీలుగా, అంటే వాటిని నిరర్ధక ఆస్తులుగా ప్రభుత్వాలు చాలా అందంగా పిలుస్తాయి. సో నిరర్ధక ఆస్తులు 1,200,000 కోట్ల రూపాయల పైచిలకు ఉంటే దాదాపుగా 7-8 లక్షల కోట్ల రూపాయలు రుణాలను మాఫీ చేసినట్లుగా ఈవేళ పార్లమెంటులో ఆర్థిక మంత్రులు ప్రజెంట్ చేశారు. సో ఒక పక్క చాలా పెద్ద పెద్ద వ్యాపారస్తులు కానీ లేదా పారిశ్రామికవేత్తలు కానీ కార్పొరేట్ రంగానికి సంబంధించిన వాళ్ళు కానీ బ్యాంకుల్లో డబ్బు దాచుకునేటువంటి సామాన్యమైనటువంటి ప్రజల యొక్క డబ్బును ఉపయోగించుకొని వారి యొక్క ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ ఎదిగినటువంటి నేపథ్యంలో వారికేమో రుణాల మాఫీలు చేస్తున్నారు. చిన్న చిన్న ఉద్యోగస్తులు, సాధారణమైన వ్యక్తులు దాచుకున్నటువంటి సేవింగ్స్ ఖాతాల్లో ఉన్నటువంటి ఖాతాల నుంచి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయటం లేదని ఎస్ఎంఎస్ రూపంలో మీకు ఒక రకమైనటువంటి సౌలభ్యాన్ని కలగజేస్తున్నామని చెప్పి, అదే రకంగా వేరే ఏటీఎంల ద్వారా మీరు ఆపరేట్ చేసుకునే దాంట్లో ఈ రకమైనటువంటి దోపిడీ జరుగుతోందని బ్యాంకులు ఆర్జించటం అనేటటువంటిది తప్పనిసరిగా పార్లమెంటు సభ్యులు దీన్ని గమనించాలి. పార్లమెంటులో వీటికి సంబంధించినటువంటి ప్రశ్నలు లేవనెత్తాలి. సో ఇవాళ పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత నూతన ఆర్థిక విధానాల పేరుతో బ్యాంకుల యొక్క దోపిడీకి అవకాశం కల్పించినటువంటి ఈ యొక్క ఇటువంటి విషయాల్ని తప్పనిసరిగా చర్చించి ప్రజలకు ఉపయోగపడే రకంగా, సామాన్యమైనటువంటి ప్రజలకు వెన్నుదన్నుగా ఆర్థిక పరంగా ఉండేటటువంటి బ్యాంకింగ్ రంగం మాత్రమే ఈ దేశంలో ఉండాలి తప్పిస్తే, బీదరికంతోనూ ఆర్థిక పరమైనటువంటి అసమానతలతో విరివిగా ఉండేటటువంటి ఈ దేశంలో ఇటువంటి ఖర్చులు అనేటటువంటిది రాబట్టడం చాలా అన్యాయమైనటువంటి కార్యక్రమంగా మనం భావించాలి. సో ఈ 36,000 కోట్ల రూపాయల లాంటి వాటి మీద దృష్టి పెట్టకుండా ఈ 100,000 కోట్ల రూపాయలు ఏదైతే రుణమాఫీలు జరుగుతున్నాయో వాటి ద్వారా మాత్రమే బ్యాంకులు వారి యొక్క ఆదాయాన్ని ఆర్జించాలి అనేటటువంటి డిమాండ్ మనం చేయాల్సిందే. సో అంచేత ఈ గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం, మీ యొక్క ఆదాయాల్ని హరించేటటువంటి విధంగా ఈ బ్యాంకులన్నీ బిహేవ్ చేసినాయి కాబట్టి తప్పనిసరిగా వీటి మీద మీరు దృష్టి పెట్టాలి. అందుకే యూపీఐకి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఖర్చులు ఛార్జీలు వసూలు చేయనటువంటివి కాబట్టి వాటి మీదనైనా డిపెండ్ అవ్వాలి. అదర్వైజ్ వేరే రకమైనటువంటి ప్రత్యామ్నాయాలు వెతుక్కోవటం ద్వారా మాత్రమే చేయటం, మీ యొక్క నిరసనని కేంద్ర ఆర్థిక మంత్రికి తెలియజేస్తూ ఇటువంటి 1,000 కోట్ల రూపాయల దోపిడీ ఏదైతే ఉందో ఆ దోపిడీని అరికట్టాల్సిందిగా మనం అందరం కోరాల్సినటువంటి బాధ్యత ఉంది.